భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి ఈ మధ్యనే రీసెంట్గా ఆది పురుషు మూవీ థియేటర్స్లోకి వచ్చింది డైరెక్టర్ చేసిన తప్పిదం వల్ల ఆ సినిమా ఎన్నో ట్రోల్స్ని ఎదుర్కొంది ఇంకా ఇప్పటికీ ఎదుర్కొంటుంది కూడా అయితే ఇంకొన్ని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రామాయణం ఆధారంగా అల్లు అరవింద్ మధుమంతెనే నమిత్ మల్హోత్రా ఓ సినిమాను నిర్మించనున్నట్లుగా ప్రకటన వచ్చి దాదాపు మూడేళ్లు ముగిసింది కానీ ఈ సినిమా ఇంకా సెట్స్పైకి వెళ్ళలేదు దాంతో ఈ చిత్రం నిలిచిపోయిందా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి అయితే అలాంటిదేమీ లేదని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని నిర్మాతలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఈ ఏడాది చివరిలో రెగ్యులర్ షూటింగ్ను ఆరంభించాలని నిర్మాతలు అనుకుంటున్నారన్నది తాజా సమాచారం ఈ చిత్ర దర్శకుడు నితీష్ తివారి ఈ సినిమా పనులను మరింత వేగవంతం చేశారని బాలీవుడ్లో వినిపిస్తోంది ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట రాముడు సీత లక్ష్మణుడు రావణుడు హనుమంతుడు వంటి ప్రధాన పాత్రలకు ఆర్టిస్టులను ఎంపిక చేసి లుక్ టెస్ట్ను నిర్వహించేందుకు నితి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం రాముడుగా రణ్బీర్ కపూర్ సీతగా ఆలియా భట్టు రావణుడి పాత్రలో ఎస్లో నటించనున్నారని ముందు వీరి లుక్ టెస్ట్ జరుగుతుందని టాక్ మరి ఈ రామాయణంలో రియల్ లైఫ్ జంట ఆలియా రణబీర్ సీతారాములుగా కనిపిస్తారా కేజీఎఫ్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విజృంభించిన ఎస్ ఈ చిత్రంలో రావణుడిగా బేబత్సం సృష్టిస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అయితే రామాయణంని సినిమాగా తీయటం దాన్ని ప్రజల్లోకి తీసుకురావటం చాలా మంచి పని కానీ మరో ఆది పురుషులాగా కాకుండా అలా తీయకుండా రామాయణ ఇతిహాసాన్ని కళ్ళకు కట్టినట్టు మనస్సుకు హత్తుకునేటట్టు నేటి భవిష్యత్తు పిల్లలకు యువతకు రామాయణం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేటట్టు ఉండాలనేది మా అందరి కోరిక